షుగర్ పేషెంట్స్ మనకి ఏ టైంలో డాక్టర్ చూపించుకోవాలి, ఫాలో అప్ ఎలా ఉండాలి, ఏ టెస్ట్లు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ షుగర్ వచ్చిన పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ షుగరు పోస్ట్ ప్రాండెల్ హెచ్బిఏ1సి చూసుకుంటాం. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ 3 నెలల లోపల కిడ్నీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, గుండె ఈసీజీ ఎలా ఉంది, తర్వాత కాళ్ళకు రక్త ప్రసరణ ఎలా ఉంది, థైరాయిడ్ టెస్ట్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, తర్వాత ఎక్స్రే తీసుకొని ఏమైనా ట్యూబర్క్లోసిస్ లాంటివి ఏమైనా ఉన్నాయో చూస్తాం. ఇవన్నీ బేసిక్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది షుగర్ వచ్చిన కొత్తల్లో. మనకి ఫాలో అప్లో ముఖ్యంగా ప్రతి 6 నెలలకి ఒకసారి కిడ్నీ చూసుకోవడం, కొలెస్ట్రాల్ చూసుకోవడం చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ఈసీజీ టెస్టు, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్టు, ఒక థైరాయిడ్ టెస్టు చేసుకుంటే మిగతా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా ట్రెడ్మిల్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్ గుండెకి సంబంధించి. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి షుగర్ పేషెంట్స్ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా దానికి సంబంధించి మన గుండె ఎలా ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉందని తెలుస్తుంది, చేసుకోవచ్చు. తర్వాత కాళ్ళకు న్యూరోపతి టెస్ట్లు ఉంటాయన్నమాట మనకి. సో న్యూరోపతి టెస్టు, కాళ్ళ రక్త ప్రసరణ డాప్లర్ టెస్టులు ఎవ్రీ 1 to 2 ఇయర్స్కి చేసుకోవాలి. ప్లస్ షుగర్ వచ్చి 5 ఏళ్ళు గడిచిపోతే కంటి పరీక్ష ఉంటుంది, లోపల రెటినా ఎలా ఉంది, రెటినా పొర ఎలా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందని ఒక టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 1 to 2 ఇయర్స్కి రెటినా టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన కళ్ళను కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలు. షుగర్ అనేది ఇప్పుడు మన బ్లడ్లో 100 షుగర్ ఉండాలి, తినక ముందు 250 ఉంది, తిన్న తర్వాత 200 ఉండాల్సింది, 150 ఉండాల్సింది, 250, 300 ఉంది. ఈ ఎక్కువ ఉన్న పార్ట్ అంతా మనకి యూరిన్ నుంచి బయటకు వెళ్తూ కిడ్నీ మీద లోడ్ పెంచుతుంది, రక్తంలో తిరుగుతూ వేరే వేరే అవయవాల్లో పేరుకుపోతుంది, కళ్ళలో పేరుకుపోతుంది, లివర్లో పేరుకుపోతుంది, కిడ్నీలో పేరుకుపోతుంది, హార్ట్లో పేరుకుపోయి, బ్రెయిన్లో పేరుకుపోయి వేరే అవయవాల మీద లోడ్ పెంచి ఇబ్బందులు పెడుతుంది. సో కాబట్టి మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వేరే అవయవాల మీద ఉన్నటువంటి ప్రెషర్ని, దాని మీద లోడ్ని తగ్గించుకొని మన లైఫ్ స్పాన్ని పెంచుకుంటాము. ఎక్కువ షుగర్ ఉంది కంట్రోల్ చేసుకోకపోతే మనకి 90 ఏళ్ళకి రావాల్సిన జబ్బులు 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చేసి ఆ టైంలో మనకి వేరే ఇబ్బందులు వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వచ్చి మనకి ప్రాణాపాయం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఫాలో అప్ రెగ్యులర్ ఫాలో అప్ పెట్టుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని ముందుగానే గుర్తించి మనం నివారించవచ్చు. హెల్మెట్ రోజు పెట్టుకుంటే రోజు పడిపోయి రోజు యాక్సిడెంట్ అవుతుందని కాదు కదా, ఎప్పుడో పడిపోతామని దెబ్బతగులుతుందని మనం హెల్మెట్ పెట్టుకొని రోజు డ్రైవింగ్ చేస్తాం. సీట్ బెల్ట్ రోజు ఎందుకు పెట్టుకుంటాం, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే ముందుగానే ప్రివెంట్ చేయడానికి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా మనకి ఫ్యూచర్లో ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే మన బాడీలో మిగతా అవయవాలు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఎవ్రీ 6 మంత్స్ to 1 ఇయర్కి టెస్టులు చేసుకోవడం ద్వారా మనకి చాలా విషయాలు తెలిసి అలాంటి జబ్బులు ఏమైనా ఉంటే ఎర్లీగా క్యాచ్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది, పేషెంట్స్ అందరూ హెల్తీగా ఉంటారు. Like and subscribe Eagle Health and Beauty.